हेलो एवरीवन, वेलकम टू टेक टू लर्न वेर यू लर्न कोडिंग एंड मोर। ई रोज मनम ई वीडियो लो बेसिक सी प्लस प्लस हेलो वर्ल्ड प्रोग्राम ने रायबोतनाम। इंकेंदुकु आलस्यम, लेट्स रोल द इंट्रो। मन की सी प्लस प्लस प्रोग्राम रायडानिकि एदो कंपाइलर कावाली, अंदुकनि नेनु आन्लैन कंपाइलर यूज चेस्तुन्नानु। मीरु कूडा आन्लैन कंपाइलर यूज चेयोच्चु। दानि कोसम मनम फस्ट सर्च लोकि वेल्लि आन्लैन GDB అని టైప్ చేయాలి। మనకి ఫస్ట్ వచ్చిన లింక్ ని క్లిక్ చేయగానే ఆన్లైన్ కంపైలర్ అని ఓపెన్ అవుతుంది। మనకి ఆల్్రెడీ కోడ్ ఉంటుంది, మనం దాన్ని క్లియర్ చేసేద్దాం। ఈ బ్లాక్ కలర్ స్పేస్ లో మనం ప్రోగ్రామ్ ని రాస్తాం। మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాం। నేను C++20 సెలెక్ట్ చేసుకున్నాను। ఇక్కడ మనం కోడ్ రాయాలి। ఈ ఇంక్లూడ్ స్టేట్మెంట్స్ అనేవి లైబ్రరీ ఫంక్షన్స్ ని మన ప్రోగ్రామ్ లో యూస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట। దాని తర్వాత మెయిన్ ఫంక్షన్ ఉండాలి। దాని తర్వాత మనం మెయిన్ ఫంక్షన్ రాసుకుంటాం। C++ ప్రోగ్రామ్ మెయిన్ ఫంక్షన్ నుంచే స్టార్ట్ అవుతుంది। సో మనం ఖచ్చితంగా మెయిన్ ఫంక్షన్ రాసుకోవాలి। దాని తర్వాత ఏదైనా అవుట్పుట్ లో డిస్‌ప్లే చేయాలంటే మనకి cout అనే ఫంక్షన్ యూస్ అవుతుందన్నమాట। ఈ కోడ్స్ లో ఏదైతే వర్డ్స్ రాస్తామో అవి ఆటోమేటిక్ గా అవుట్పుట్ లో ప్రింట్ అవుతాయి। ఇది cout అనే ఫంక్షన్। cout అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం రాసిన సెంటెన్స్ ని అవుట్పుట్ స్క్రీన్ లో డిస్‌ప్లే చేయడానికి యూస్ అవుతాయి। ఈ సెమీ కోలన్ పెడితే కంపైలర్ కి ఈ స్టేట్మెంట్ అన్నది ఫినిష్ అయ్యింది అని కంపైలర్ కి అర్థమవుతుంది। దాని తర్వాత మనం రాసుకోవాల్సింది రిటర్న్ స్టేట్మెంట్స్ అన్నమాట। మనం రిటర్న్ స్టేట్మెంట్స్ ఎందుకు రాస్తామంటే ఈ ఫంక్షన్ లోంచి ఏదైనా వాల్యూ ని రిటర్న్ చేయాలి అనుకో, మనం రిటర్న్ ఫంక్షన్స్ ని రాసుకుంటాం। దాని తర్వాత మనం ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఇక్కడ రన్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రోగ్రామ్ రన్ అవుతుంది। అవుట్పుట్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది। చూడండి, హలో వరల్డ్ అని డిస్‌ప్లే అయింది కదా। ఒకవేళ మీకు కానీ ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఎట్ ద సేమ్ టైం థాంక్యూ ఫర్ వాచింగ్।